Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేవినేని ఉమాపై మరో కేసు, ఈసారి రీజన్ ఇదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆయనపై కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 16వ తేదీన టీడీపీ పిలుపు మేరకు మైలవరంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. కరోనా మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని, ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన కరోనా మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని, అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అయ్యప్ప నగర్లో ఉన్న ప్రభుత్వ ఇళ్ల స్థలాలు దేవినేని ఉమా పరిశీలించారు. అయితే దేవినేని ఉమా తన వెంట ఎక్కువ మంది టీడీపీ కార్యకర్తలను, నేతలను తీసుకుని వెళ్లి కోవిడ్ నిబంధనలు పాటించలేదని, సామాజిక దూరాన్ని పాటించకుండా నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు అభియోగం మోపుతూ దేవినేని ఉమాపై కేసు నమోదు చేశారు. అదే రోజు తహసీల్దార్కు వినతిపత్రం కూడా సమర్పించారు. అయితే టీడీపీ నేతలు కరోనా నిబంధనలు పాటించకుండా వ్యవహరించారని, నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 188(3)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 (3
జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక వీడియో మార్ఫింగ్ చేసిన వ్యవహారంలో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ నేతలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకు రాజకీయ కక్షతో దేవినేని ఉమాపాయ్ కోవిడ్ నిబంధనల పేరుతో కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారులకు వచ్చిన నాటి నుండి తప్పుడు కేసులు పెట్టడం మామూలు అయిపోయిందని ఆయన పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ టీడీపీ నాయకులు ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు.